అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి స్కూల్కి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఈ అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తల్లి ఖాతాకి పదహైదు వేల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది అయితే ప్రతి కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు అయితే ఈ అమ్మఒడి పథకానికి విడుదలకు ముందుగా మనకు కొన్ని అయితే విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడండి మొదటగా ఈ జగనన్న అమ్మఒడికి సంబంధించిన అప్డేట్ చూస్తుంది విద్యార్థి ఖచ్చితంగా పాఠశాలకు డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి అంటే ఈ నమోదు మనకి నవంబర్ ఎనిమిదవ తేదీ నుండి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు పరిగణించడం జరుగుతుంది అయితే మీకు ఈ అటెండెన్స్ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే విద్యార్థి చదువుతున్న పాఠశాలకు వెళ్ళి కనుక్కున్నట్లయితే ఆ పర్సెంటేజ్కి మీకు తెలుస్తుంది అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబం కొత్త బియ్యం కార్డులను కలిగి ఉండవలసి ఉంటుందన్నమాట కొంతమందికి పాత రేషన్ కార్డులు కూడా ఉన్నాయి దానికి సంబంధించి నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో ద్వారా మీ యొక్క పాత రేషన్ కార్డు నెంబర్తో మీ కొత్త రేషన్ కార్డు నెంబర్ తెలుసుకోవచ్చు ఆ రేషన్ కార్డు నెంబర్ను మీరు సచివాలయం తీసుకెళ్ళి తీసుకోవచ్చు అనమాట అయితే మూడవది కరెంట్ బిల్లు మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా ఉండాలన్నమాట ఏదైతే అమ్మఒడికి ఎలిజిబుల్ అయినటువంటి కుటుంబం ఖచ్చితంగా మూడు వందల యూనిట్ల కంటే తక్కువ కరెంట్ అయితే యూస్ చేయాలన్నమాట అయితే ఈ కరెంట్కి సంబంధించినటువంటి ఒక వీడియో నేను చేయడం జరిగింది దాంట్లో మీ ఇంటికి సంబంధించినటువంటి సర్వీస్ నెంబరు లేదా యజమానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ చేస్తున్నట్లయితే మీ ఇంటికి వచ్చినటువంటి కరెంట్ బిల్కి సంబంధించినటువంటి ఎన్ని యూనిట్లు మీరు యూస్ చేసే పే చేశారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ నాలుగో కండిషన్ చూస్తున్నట్లయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి అలాగే పిల్లవాడు ఒకే వాలంటీర్కి మ్యాపింగ్ చేయబడి ఉండాలన్నమాట అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీరు మీ వాలంటీర్కి అడిగినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్లను వారి యొక్క అప్లికేషన్లో సెర్చ్ చేసినట్లయితే ఈజీగా మీ యొక్క మ్యాపింగ్ డీటెయిల్స్ అయితే వారికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి మీరు తెలుసుకోవచ్చు అనమాట అయితే ఇంకొకటి చూస్తున్నట్లయితే ఈ ఏదైతే అమౌంట్ పదహైదు వేల రూపాయలు తల్లి యొక్క ఖాతాలో జమ అవ్వాలంటే ఖచ్చితంగా తల్లికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలన్నమాట అయితే ఆధార్ కార్డుతో ఏదైతే అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లోకే జమ అవుతుంది ఒకవేళ తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు నెంబర్ లింక్ అవ్వకపోతే ఖచ్చితంగా అమౌంట్ రిసీవ్ అవ్వడానికి చాలా కష్టమవుతుంది అలాగే ఏదైతే తల్లి కలిగినటువంటి ఆధార్ కార్డు నెంబర్ కూడా మొబైల్ నెంబర్ కూడా లింక్ అయితే ఎంతగానో ఉపయోగపడుతుంది ఈజీగా మీకు అమౌంట్ రిసీవ్ వెంటనే మీ అకౌంట్లోకి ఖచ్చితంగా మీకు అయితే మెసేజ్ రావడం జరుగుతుంది ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆధార్ కార్డ్ వెబ్సైట్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది తల్లికి సంబంధించినటువంటి ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఏం చేస్తారు నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది అందులో మొదటగా ఆధార్కి సంబంధించినటువంటి పన్నెండు అంకెలను ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అలా ఎంటర్ చేసిన తర్వాత కింద ఒక మనకు సెక్యూరిటీ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఎంటర్ చేసిన వెంటనే కింద మనకు సెండ్ ఓటీపీ ఉంటుంది అయితే ఏదైతే ఆధార్ కి లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీ వెళ్ళిన తర్వాత అందులో మనకి ఆరు అంకెల డిజిట్స్ అయితే మనకి ఆ మొబైల్కి రావడం జరుగుతుంది ఆ ఆరు అంకెల్ని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే బ్యాంక్ లింకింగ్ స్టేటస్ వద్ద మనకి యాక్టివ్ ఉన్నట్లయితే మీ యొక్క బ్యాంకు ఖాతా అనేది ఆధార్కు లింక్ అయినట్టు తెలుసుకోవచ్చు ఒకవేళ ఇన్యాక్టివ్ లేకుంటే డీటెయిల్స్ చూపించకపోతే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఇప్పుడన్నా ఒక జిరాక్స్ కాపీ తీసుకెళ్ళి ఆధార్ కార్డ్ది మీరు లింక్ చేసుకోవచ్చు మీకు అమౌంట్ క్రియేట్ అయ్యే టైంకి ఖచ్చితంగా అకౌంట్ అనేది యాక్టివ్ అయిపోతుంది మీ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి జమ అవ్వడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీరు అమ్మఒడికి సంబంధించినటువంటి అర్హతలు దాని యొక్క మార్గదర్శకాలు అలాగే తల్లికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు మరియు బ్యాంక్ యొక్క లింకింగ్ స్టేటస్ కూడా తెలుసుకోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్